సార్, మీరు యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ డాడ్ ఎలా, హౌ డు యూ గేజ్? వెరీ ప్రొఫెషనల్ యాజ్ అ డైరెక్టర్. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ క్వైట్ ఈజీ గోయింగ్. నేను పెద్ద ఇలా చేయాలి అలా చేయాలి ఇలాంటివన్నీ చేయను, అంటే కావాలని చేయను అనమాట. నేను ఎందుకంటే సైనిక్ స్కూల్ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చాను, చాలా స్ట్రిక్ట్గా పెరిగాను. బట్ ఆ స్ట్రిక్ట్గా పెరిగినప్పుడు కోరుకునేవాళ్ళం ఇంకొంచెం ఈజీగా ఉంటే బాగుంది లైఫ్లో అని. ఇప్పుడు నేను కూడా అంతే స్ట్రిక్ట్గా వాడితే ఉన్నాను అనుకోండి, మారిపోతుంది. అప్పుడు నేను ఎలా అనుకున్నానో వాడే అలాగే అనుకుంటాడు కదా. సో లెట్ హిమ్ బి. అలాగే నా డాక్టర్ కూడా లవ్ చేశాను డాడీ అంటే ఓకే అని పెళ్లి చేశాను. సో అంటే వాళ్ళే బాధ్యులు అంతేనా? సార్ సార్ ఇప్పుడు ఐ వాజ్ జస్ట్ వండరింగ్, మీరు మిగతా సినిమాలు చూస్తారా, మిగతా వాళ్ళ సినిమాలని అంటే థియేటర్లో? మై హాబీస్ పద్ధతిగా థియేటర్కి వెళ్ళి టంచన్గా వెళ్ళి. ఇప్పుడు మీరు అన్నారు సార్ రెస్పెక్ట్ హీరోయిన్ తనకి ఇష్టం లేకపోతే అని. ఒకవైపు మనం హిట్ చేస్తున్న సినిమాలు చూడండి, అందులో ఏంటి అంటే నన్ను ఆ డైరెక్టర్లు తిట్టినా కొట్టినా నన్ను క్షమించాలని కోరుకుంటూ ఒక ఈ పోరి నా పోరి అది అని చెప్పే ఒక సినిమా అర్జున్ రెడ్డి, అండ్ యానిమల్ సినిమాలో ఇంకా రకరకాల టార్చర్లు టార్మెంట్లు వేధింపులు, వాడి క్యారెక్టర్ అది మేమేం చేయమంటున్నారు అలా సృష్టించి ఒప్పించారు. ఇంకోవైపు అంటే ఇదే దీనిలో చూస్తే ఈవెన్ బిగ్ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్ లైక్ పుష్ప, అందులో కూడా 5,000 ఇస్తాను ముద్దిస్తావా అంటాడు. అది మనకి జోక్ అయిపోయింది కదా సార్. అంటే నాకు ఆ డైలాగ్ నాకు ఎందుకు చూపుమంది అంటే సుకుమార్ గారు చాలా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్, రంగస్థలం ఆయన హీ బ్రాట్ అవుట్ ద బెస్ట్ ఇన్ ఆల్ గ్లామర్ యాక్టర్స్ అని చెప్పేవాళ్ళ నుంచి బెస్ట్ తీసుకొచ్చారు ఆయన బయటకని. కానీ ఈ సీన్ అక్కడ మొరటోడని తెలుసు పుష్ప క్యారెక్టర్ పుష్పరాజు, అయినా మనకు అది హీరోయిజం కింద నడిచిపోతుంది సమ్వేర్. ఆ ఉన్నతమైన ఇదివరకటి సినిమాల్లో దొంగ అయినా సరే, దొంగరాముడు సినిమా ఉందనుకోండి, ఉన్నతమైన దొంగ ఉంటాడు వాల్యూస్. కానీ మరి దెన్ ఇప్పుడు ఈ కాలంలో మరి ఈ సోషల్ మీడియా చూసి మీరు ఎంత సాహసం చేశారనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఆల్ టెంపరీ అండి. అంతేనా? వెరీ టెంపరీ. ఆ సినిమా వరకే, మీరు మళ్ళీ అలాంటి సినిమా తీస్తే అలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఆడుతుందని చెప్పలేము. సో కొన్ని అందుకే నేను అనేది ఎక్సెప్షన్స్ ఉంటాయి. 98% ఆఫ్ ది ఆడియన్స్ దే డు నాట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ యూనో ఈ వైలెన్స్ కానీ అమ్మాయిలని ఇలా చేయటం పెద్దగా ఇష్టపడరు. ఏదో ఒకటి రెండు సినిమాలు ఆడతాయి అంతే. మీకు అన్ని సినిమాల్లో ఉంటే ఇప్పుడు మహానటి లాంటి సినిమా ఎంత క్లీన్గా ఉంటుందండి, మరి ఇట్ బికమ్ హ్యూజ్. అట్లా నా సినిమాలన్నీ క్లీన్ సినిమాలు. మేము ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ది డైలాగ్. ఒక చిన్న మాట హర్ట్ చేయకూడదు అమ్మాయిని, లేడీస్ని. సో మేమెంతో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నూనెకు నచ్చోలో హేమా గారి క్యారెక్టర్ వెంకటేష్ గారిని వచ్చి నువ్వు కానీ ఇట్లా చేసావంటే నీ జీవితంలో ఎప్పుడు పెళ్లి కాదు, పెళ్లి కాని ప్రసాద్ అంటే ఈయన జస్ట్ ఊరినే హాయ్ ఏడ్చేవలే అనాలి. ఆ మాట అనటానికి పెట్టొచ్చా పెట్టకూడదు తప్పు, అలా అనొచ్చా అమ్మాయిని ఊరికినే క్యారెక్టర్ ప్రకారం నువ్వు చెప్పే వాటి నాన్సెన్స్ అనే అనాలి. అలాంటి ముక్క పెడితే ఏమన్నా ఫీల్ అవుతారేమో, తప్పు కదా. అంటే మనం అలా అనొచ్చా అనకూడదా అని ఎంతో తర్జన పడిన బట్టి పర్వాలేదు, ఇట్స్ చిన్నదే, అంత పెద్ద ఆలోచించాల్సింది కాదని చేసాం. నాగార్జున గారి మన్మధుల్లో కూడా అందుకే క్యాప్షన్ హీ హేట్స్ విమెన్ అనే క్యాప్షన్, ఎందుకంటే మన్మధుడు అనే టైటిల్ పెట్టిన తర్వాత నన్ను 2 రోజుల తర్వాత అడిగారు, ఏమంటే కొంచెం అది లేడీస్కి బాగుండదేమో, లైక్ చేయరేమో, మన్మధుడు అంటే ప్లే బాయ్ ఇలా ఉంటాడని రారేమో థియేటర్కి. దాన్ని కౌంటర్ చేయడానికే క్యాప్షన్ హీ హేట్స్ విమెన్. అప్పుడు మీకు ఆ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. అవును. సో ఇట్ బికమ్స్ స్లైట్లీ ఇంట్రెస్టింగ్. అవునవును. అట్లా సినిమా చూసినప్పుడు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు చాలా మీరు ఎంత ఫీల్ అయ్యారో అంతకంటే చాలా ఎక్కువ ఫీల్ అవుతాను నేను. అంటే డైరెక్షన్ అనేది ఐ థింక్ వీ షుడ్ బి సోషల్లీ రెస్పాన్సిబుల్. యువర్ ఫిల్మ్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. సో మనం ఏం చెప్తున్నామో చాలా జాగ్రత్తగా ఆచితూచి, మనం స్క్రిప్ట్ ఎందుకు రాసుకుంటాం, అంతే 100 సార్లు చదువుకోవాలి. మనం ఏం తీస్తున్నామో బ్యాలెన్స్ చేసుకుని తీయాలి. ఏది పడితే అది తీసేయకూడదు. తీసేస్తే ఎలా ఉంటుందంటే, అంటే మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మనల్ని నమ్మి టికెట్ కొని థియేటర్లోకి వచ్చి కూర్చుంటున్నారు. సో మనం వాళ్ళని వాళ్ళకి గౌరవించాలి మనం. సో యూ షుడ్ ఎంటర్టైన్ దెమ్.
యూ షుడ్ నాట్ హర్ట్ దెమ్. వాళ్ళలో ఇద్దరు ముగ్గురు నచ్చకపోయినా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్, ఆ ఫ్రెంచ్ ఫిల్మ్ సైలెంట్ ఫిల్మ్. వాడు సైలెంట్ ఎరా నుంచి హీరో షిఫ్ట్ అయిట్ వస్తాడు. పొద్దున్నే వచ్చి ఒక అతను బెల్ల కొడతాడు, బెల్ల కొడితే డోర్ ఓపెన్ చేస్తాడు. చేస్తే నిన్న మీ సినిమా నేను చూశాను సార్ అంటాడు. ఏం టికెట్ డబ్బులు అడగటానికి వచ్చావా అంటాడు హీరో. ది ఆర్టిస్ట్ అని సినిమా మీరు చూసే ఉంటారు, ఆస్కార్ ఆస్కార్ వస్తుంది వచ్చింది. అట్లా మన సినిమా చూసిన తర్వాత ఏంటా ఈ సినిమా మీరు తీశారు అని మన వాళ్ళు అడిగితే అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని నేను అలాంటి ఆటలకి వెళ్ళను, ఇంకోళ్ళ గురించి నేను చెప్పను. కానీ అంటే బేసిక్గా నాకు కామెంట్ చేయటం ఇష్టం లేదు, సినిమా నచ్చలేదని చెప్తాం. నేను సినిమా చూసాను అంతవరకే, అంటే బియాండ్ దాట్ ఐ డోంట్ జనరల్లీ ఐ జస్ట్ కీప్ టు మై సెల్ఫ్. సినిమా బాగుందా బాగాలేదా థియేటర్కి వెళ్ళి చూస్తాం. కొన్నిసార్లు ఒక్కొక్కసారి లేచి వచ్చేయాలి అనిపిస్తుంది, అమ్మో ఐ కాంట్ టేక్ ఇట్ మనం చూడలేమని కొన్ని కొన్ని తల తిప్పేసుకుంటాం. ఏదైనా సంథింగ్ హార్డ్గా సీన్ అది ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం, అదే నా బాధ. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయలేకపోయానే ఈ సినిమా అని చాలా ఫీల్ అవుతాను నేను. సో అలా మరి ఉషాపరిణయం ఐ థింక్ విల్ బి ఎ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఉషాపరిణయం నేను నా సినిమా గురించి ముందే బిల్డప్ ఇవ్వకూడదని చెప్పట్లేదు, కానీ మీకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఇంత క్లీన్ సినిమా చూసాం. యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అమ్మమ్మలతో సహా చూడవచ్చు. దేర్ ఇస్ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఇట్స్ వెరీ క్లీన్. నాకు ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దోస్ థింగ్స్. ఒక చెత్త మాట ఉండకూడదు, ఒక చెత్త సీన్ ఉండకూడదు. అందం ఉంటుంది, బ్యూటిఫుల్, చాలా కాస్ట్యూమ్స్ అవి చూస్తే బ్యూటీ అంటే నాకు చాలా ఇష్టం. నేను బ్యూటిఫుల్గా చూపిస్తాను హీరోయిన్ అందని, కానీ అందంగానే చూపించాలి, అశ్లీలంగా చూపించకూడదు. అట్లా ఇట్ షుడ్ బి క్లీన్. ఏదైనా రొమాన్స్ ఉంటుంది బోల్డ్ అంతా, వాళ్ళ మధ్య యూనో లాట్ ఆఫ్ ఫ్లర్ట్ ఫ్లర్టింగ్ ఫ్లర్ట్ చేయొచ్చు కానీ హర్ట్ చేయకూడదు. భలే ఉంది. మీరే ఒక రైటర్ కదా సార్? అంటే ఇట్ ఇస్ మై హాబీ అండి. నేను మీరు బుక్స్ చదివిన మీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు కూడా నాకు అంటే ఎలాంటి రైటర్స్ అండి, ఎలాంటిది ఇచ్చారు ఎంతో మనకి. అందుకే మొన్న కుర్రాళ్ళకి చెప్తూ తెలుగు వాళ్ళకి నేను చెప్పాను, మీరు దయచేసి తెలుగు సినిమా చూసి తెలుగు సినిమాలు తీయొద్దు. కొత్త వాళ్ళకి అప్కమింగ్ డైరెక్టర్స్ చదవండి, పాత వరల్డ్ సినిమా చూడండి, ఎంత ఎలాంటి సినిమాలు ఉన్నాయో. నేను అక్కడి నుంచి తీసుకున్నవి చాలా ఉన్నాయి ఇన్స్పిరేషన్. కాపీ కొట్టింది ఏది డైరెక్ట్ కాపీ కొట్టం, కానీ ఇన్స్పిరేషన్స్ వాట్ బుక్స్ ఏంటి అసలు వాళ్ళు. స్క్రీన్ ప్లే, గ్రేట్ స్క్రీన్ ప్లే. మీరు లియో టాల్స్టాయ్, అన్నా కారెనినా చూస్తే మీకు బుక్ కాదు సినిమా కనిపిస్తుంది. అవును, అంటే ఒక రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ మళ్ళీ అక్కడికి వస్తుంది. ఎంత అందంగా ఉంటాయంటే అలాంటివి, అంటే వాళ్ళకి ఎలా ఈ స్క్రీన్ ప్లే. ఆ రోజుల్లో ఏమి లేదు, కెమెరా లేదు, నథింగ్ ఏమి లేదు. వాళ్ళ విజనే ఒక సినిమా లాగా అనమాట. అవునవునవును సార్. అలా గ్రేట్ బుక్స్, కొత్త కొత్త ఒక్కొక్క బుక్లో ఒక వెరైటీ. కమర్షియల్ రైటర్స్ ఆల్సో ఆయన రెండు గారు, ఆవిడ అసలు ఆవిడ నాకు తెలియదు బిగినింగ్లో. సుశీల్ బిడ్డిమల్ గారు ఒకసారి కార్ డ్రైవ్ చేసుకుంటూ స్టూడియోలోకి వెళ్తుంటే ఆవిడ బయట వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తుంటే ఈ పిక్టర్ అప్ ఆవిడకి లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్ ఇస్తే వెళ్ళి సార్ మీ ఇంట్లో స్టోరీ ఉంది, నేను రైటర్ అనేది చెప్తే ఎవ్వరు సినిమా ఫీల్డ్లో ఆవిడకి అవకాశం ఇవ్వలా, అబ్బో ఈ కథలన్నీ మనం సినిమాలు ఎలా తీస్తామని. తర్వాత ఆవిడ సినిమాలంటే చిరాకు పుట్టి ఆవిడ మొదలుపెట్టిన తర్వాత యూనో ఆ రోజు నా ఇంటర్వ్యూలో నేను ఆర్జీవీ గారు మీతో చెప్పిన ఆ మాట నేను కంప్లీట్గా ఏకీభవిస్తాను. ఈవెన్ ఐ డోంట్ లైక్ హర్ బట్ ఐ లైక్ హర్ స్టైల్ ఆఫ్ రైటింగ్, ఆవిడ శైలి టెరిఫిక్ అనమాట. అలా ఎన్నో కథలు ఉన్నాయి. అలాంటి కథలు మార్గరెట్ మిచెల్ మీరు వినే ఉంటారు ఫార్ములా. అంటే ఈరోజు వరకు ఆవిడ మళ్ళీ ఇంకో బుక్ రాయలేదు. గాన్ విత్ ది విండ్ బుక్ రాసిన తర్వాత అంతకంటే బెటర్ నేను రాయలేను, మళ్ళీ రాయలేదు. ఎంత పెద్ద హిట్ ఆ సినిమా కూడా. అవును బా, అందులో రెండు మూడు సీన్ నేను లేపాను కూడా, అంటే కాపీ కొడతాం కాదు, ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ ఓకే, చాలా బాగుంది ఇక్కడ